హాయ్ గైస్ వాట్సాప్ లో కొత్త అప్డేట్ అవడం జరిగింది మరి ఈ అప్డేట్ ఏంటంటే చక్కచక్కగా చూసేద్దాం సో గ్యాస్ ఈ అప్డేట్ ఏంటి మీరు ఆచరిపోతారనమాట మనం ఎవరైనా సరే వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం మొబైల్ ఫోన్లో ఉన్న స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు సో మీరు విన్నది నిజమే అనమాట మీ ఫ్రెండ్స్ మీరు వీడియో కాల్ అనేది కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు మీకు మొబైల్ ఫోన్ స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు స్క్రీన్ షేర్ చేయడం అంటే అది ఎలా పాసిబుల్ అంటే మనం వీడియో కాల్ మాట్లాడుతుందాం అనుకోవచ్చు అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం స్క్రీన్ షేర్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది మనకి ఈ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే అక్కడ స్టార్ట్ నో యాప్ చేసినట్లయితే మన మొబైల్ ఫోన్ లో ఉన్న వాల్పేపర్ అండ్ యాప్స్ సమ్థింగ్ ఏ టు జెడ్ అనమాట సో మన ఫోన్ మనం చూడడానికి ఎలా కనిపిస్తుందో యాజ్ టచ్ మన ఫ్రెండ్ ఫోన్ లో కూడా కనిపిస్తుంది అనమాట ఇది స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అని అంటారు ఇది వాట్సాప్ లో వీడియో కాల్ లో కొత్త అప్డేట్ రాబోతుంది సో ఆల్రెడీ బీటా టెస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రావడం జరిగింది మరి సో ఎవరైతే నార్మల్ యూజెస్ ఉంటారో వాళ్ళకి త్వరలోనే వస్తుంది ఫ్యూ డేస్ అయితే వస్తుంది అనమాట ఈ అప్డేట్ మీకు కూడా రావాలంటే మాత్రం ప్లే స్టోర్ ద్వారా మీకు వాట్సాప్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి గ్యాస్ మరి అప్డేట్ ఏంటంటే మీకు తెలిసింది కదా మరి దీన్ని ఎలా ఉపయోగించాలి ఎలా వర్కౌట్ అవుతుంది అన్న ప్రాసెస్ కూడా చూద్దాం గ్యాస్ ప్లే స్టోర్ ద్వారా మీకు వాట్సాప్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ నైతే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ స్టైల్ అయితే చేంజ్ అవుతుంది ఈ అప్డేట్ సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ప్రెజెంట్ ఈ వాల్ట్ వీడియో ఏంటంటే మనం కాల్ సెక్షన్కి వచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ కాల్ సెక్షన్లకు వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది కదా వీడియో కాన్ఫరెన్స్ కాల్ కానీ వీడియో కాల్ కానీ సో ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్ మీరైతే సో ఫర్ సపోజ్ నేనైతే ఒక పర్సన్కి అయితే వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేసిన తర్వాత సో నాకు సంబంధించిన స్క్రీన్ షేరింగ్ అయితే షేర్ చేసి మీకు లైవ్ రూప్లో చూపిస్తాను గ్యాస్ ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు సెచ్ ఆప్షన్లోకి వస్తున్నాను నాకు తెలిసిన ఒక పర్సన్ పేరు అయితే సెర్చ్ చేశాను సో వాళ్ళకైతే నేను వీడియో కాల్ అయితే చేస్తున్నాను సో వీడియో కాల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు కాలింగ్ అని చెప్పి రావడం జరిగింది మనకి గ్యాస్ మీరు అయితే చూడవచ్చు నేను నా యొక్క రైట్ సైడ్ ఫోన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోన్కి అయితే వీడియో కాల్ చేశాను వీడియో కాల్ చేసిన తర్వాత నేనే ఆన్సర్ చేశాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫోన్లో నేనైతే కాల్ చేశాను కాబట్టి రైట్ సైడ్ ఫోన్లో స్క్రీన్ షేరింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట సో దీని మీద ట్యాప్ చేసి స్టార్ట్ నోమే ట్యాప్ చేయాలి మనమైతే ట్యాప్ చేస్తే నా మొబైల్ ఫోన్లో మొత్తం ఏవైతే ఉంటుందో సేమ్ యాసెస్గా అవతల వ్యక్తి ఫోన్లో కూడా మనకి విధంగా వస్తుంది అనమాట ఫస్ట్ మీకు చూసుకోవచ్చు దీనిని మనం అయితే స్క్రీన్ షేరింగ్ అంటామన్నమాట సో నేను ఎవరికైతే అదర్ పర్సన్ కాల్ చేశాను నా ఫోన్లో నేను ఓపెన్ చేస్తాను స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఆన్ చేసినప్పటి నుంచి యాస్టిజ్గా ఏ టూ జెడ్ అయితే షో అవుతుంది అనమాట ఫర్ సపోజ్ నా ఫోన్లో నేను బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అవతల వ్యక్తి ఫోన్లో కూడా కనిపిస్తుంది సో లేదు నా యొక్క ఫోన్లోనే నేను మూవీ క్లిక్ చేసినా లేదంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా లేదంటే మెసేజ్ చూసుకున్నా ఏం చేసినా సరే ఏ టూ జెడ్ అనమాట ఇక్కడ మీరు కంప్లీట్గా కంప్లీట్గా గమనించవచ్చు క్యాష్ ఇక్కడ సో మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను ఏమో ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ షేరింగ్ స్టాప్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మనం వద్ద స్టాప్ చేయవచ్చు నేను ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ మెసేజ్ ఓపెన్ ఓపెన్ చేస్తాను అవుతుంది కాకపోతే ఇది సెకండ్స్ లేట్ అంతే తప్ప మిగిలినంత మిగిలిన చూపిస్తుంది అనమాట సో మనం ఎప్పుడైతే స్క్రీన్ షేరింగ్ చేస్తున్నామో ఆ స్క్రీన్ షేరింగ్ చేస్తున్న మొబైల్ ఫోన్ లో వారు మొత్తం అందులో ఏమైతే మనం ఆపరేట్ చేస్తామో ఆపరేట్ చేసే ప్రతి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ అయితే మనకి సో అవతల వ్యక్తికి ఐ మీన్ అవతల పర్సన్కి అయితే కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఇందులో ఓపెన్ చేశాను సో ఇందులో నేను ఏ ఆపరేట్ చేస్తా మొత్తం కూడా నాకైతే ఆ ఫోన్లో వస్తుంది ఈ ఫీచర్ మనకి చాలా చాలా బాగా అయితే వాట్సాప్లో ఉపయోగపడుతుంది మరి సో మీకు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ ఫీచర్ కూడా మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది సూన్ అనమాట ఇదైతే ప్రజలు మనకి బీటా టెస్టింగ్ అయితే ఉంది ఈ స్క్రీన్ షేరింగ్ అనే ఆప్షన్ చాలా అండ్ చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఉపయోగపడే ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే ఏదైనా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం గురించి కానీ సంథింగ్ సంథింగ్ ఎనివే ఏదన్నా దాని గురించి మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ యొక్క ఫీచర్ అయితే సో మళ్ళీ ఇక్కడ స్టాప్ షేరింగ్ యాప్ చేస్తే అది అక్కడతో డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది మనం వీడియో కాల్ అని చేస్తే ఈ పార్ట్ ఇక్కడతో ఎండ్ అవుతుంది అనమాట యాస్ చూసా కదా మరి ఇది మనకి ఒక ట్రిక్ అయితే ఇది వాట్సాప్లో రాబోతున్న న్యూస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో నిజానికి మంది డౌట్ రావచ్చు ఫీచర్ మాకు ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పి డౌట్ రావచ్చు సో నిజానికి ఫస్ట్ సపోజ్ నేను అనుకోవచ్చు మా ఫ్రెండ్స్ నన్ను కొన్ని కొన్ని డౌట్స్ మొబైల్ లో సెట్టింగ్ తెలియపోయినా లేదంటే సంథింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినా సంథింగ్ సంథింగ్ ఎనీవే ఏదన్నా సరే సో అలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను ఈసారి నుంచి వీడియో కాల్ చేసి వేరే ఫోన్తో చూపిస్తూ ఉంటారు ఎలా అలా కాకుండా స్క్రీన్ షేరింగ్ అనే ఆప్షన్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ వీడియో ద్వారా సో అలా ఎలా తెలిసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు స్క్రీన్ షేరింగ్ చేస్తారు మరి ఈ ఆప్షన్ చూడరా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకో అప్పుడు నీకు ప్రాబ్లం ఫిక్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి అయితే నేను చెప్పగలుగుతాను అనమాట సో అదే విధంగా మీరు ఏదైనా సరే మీకు ఫ్రెండ్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ పెడుతున్నప్పుడు దాన్ని మీరు కూడా స్క్రీన్ షేరింగ్ ద్వారా మీరు కూడా చూసి యాజ్ కి పెట్టుకోవచ్చు సంథింగ్ ఇది ఒకటి రెండు అని కాదు చాలా చాలా విషయాల్లో మనకి స్క్రీన్ షేరింగ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది మరి సో మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీలో ఎంత మందికి ఆప్షన్ వచ్చింది ఆప్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి వాటి వీడియో అయితే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెటర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ ఐక్వర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం